వెల్కమ్ బ్యాక్. అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం మండలం ఐ పోలవరం మండలాలను కలుపుతూ 2015లో వినియోగంలోకి తెచ్చిన నూతన అక్విడేట్ వద్ద గోదావరి ఉగ్రరూపంతో గట్టు పై పలు చోట్ల ఏర్పడిన లీకేజీలు అరికట్టేందుకు అధికారులు చర్యలు తీసుకున్నారు. మంత్రి విశ్వరూప్, ఎమ్మెల్యే పొన్నాడ సతీష్ కుమార్, కోనసీమ జిల్లా వరద పర్యవేక్షణ ప్రత్యేక అధికారి మురళీధర్ రెడ్డి పర్యవేక్షించారు. ఈ సందర్భంగా మంత్రి విశ్వరూప్ మాట్లాడుతూ, అన్నంపల్లి అక్విడేట్ ఎడమవైపు గట్టుపై నుండి నీరు పైకి పొర్లే ప్రమాదం ఉన్నందున ఇసుక బస్తాలను ట్రాక్టర్ల సహాయంతో తరలించి అడ్డుకట్ట వేస్తున్నామన్నారు. కనుక ప్రజలు ఎలాంటి భయాందోళన చెందకుండా జాగ్రత్తలు తీసుకోవాలని, పాత అక్విడేట్ పై నుండి వరద నీరు ఉధృతంగా ప్రవహిస్తున్నందున అధికారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. Yeah, I don't know.